నిజంగా చాలా సంతోషంగా ఉంది. సో మొన్న నగిరి నియోజకవర్గానికి విద్యా దీవెన పథకాన్ని మరి బటన్ నొక్కడానికి వచ్చినప్పుడు అన్న మా రైతులు కూడా చాలా మంది ఈ ఫ్యాక్టరీలో ఉన్నారు, అందరూ కూడా బకాయిలు రిలీజ్ చేయమని కోరుతున్నారు అనగానే సంతోషంగా ఆయన ఆ ప్రోగ్రామ్ కి రాక ముందే మరి ఈ ఎంప్లాయీస్ కి ఇవ్వాల్సిన బకాయిల్ని 21.36 కోట్లు అంటే 21.36 క్రోర్స్ ని మీ అకౌంట్స్ లోకి వేసి తర్వాత ఆ మీటింగ్ కి రావటం అనేది ఆయన గొప్ప మనిషికి నిదర్శనం అని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే గతంలో మీరు చూశారు ఈ జిల్లాలో పుట్టిన చంద్రబాబు నాయుడు, ఆయన ఈ జిల్లా వాసి అని చెప్పుకోవడం మన దురదృష్టం. ఆయన ఈ జిల్లాలో పుట్టాడే గాని జిల్లాకేమైనా చేశాడు అంటే శూన్యం. మంచి చేయకపోతే పర్లేదు గాని ఈ జిల్లాని ఏ విధంగా సర్వనాశనం చేశాడో మన అందరం కూడా గుర్తించాలి. ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడో అప్పుడు 2003లో ఈ ఫ్యాక్టరీని మూసేయటం జరిగింది. 1977-78లో స్టార్ట్ అయిన ఈ ఫ్యాక్టరీ లాభాల బాటలో చక్కగా ముందుకు వెళ్తుంటే నష్టం అన్న పేరు చూపించి 2003లో మూసేశారు. కానీ రైతు బాంధవుడైన రాజశేఖర రెడ్డి గారు తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది అని నమ్మిన వ్యక్తిగా రైతుల కోసం ఈ ఫ్యాక్టరీని మళ్లీ తెరిపించడం మనం అందరం కూడా చూశాం. మళ్లీ అది చక్కగా లాభాల బాటలో నడుస్తూ ముందుకు వెళ్లింది. కానీ 2014 తర్వాత మళ్లీ ఈ జిల్లాకి దరిద్రం పట్టినట్టు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్లీ ఎస్వి షుగర్ ఫ్యాక్టరీస్ మూసేశాడు, చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీని మూసేశాడు, గతంలో విజయా డైరీని కూడా తన యొక్క హెరిటేజ్ కోసం మూసేయటం మనం చూసాం. అంటే తను బాగుంటే చాలు, తన కుటుంబం బాగుంటే చాలు, ఈ జిల్లా ఏమైపోయినా పర్లేదు, ఈ జిల్లాలో ఉన్న రైతులు ఏమైపోయినా పర్లేదు అనుకున్న ఒక దరిద్రపు ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ జిల్లాలో పుట్టి ఈ జిల్లాలో ఉన్న ఫ్యాక్టరీలు మూసేస్తాడే గాని తెరవాలన్న ఆలోచన ఆయనకి లేదు. ఈ జిల్లాలో పుట్టకపోయినా ఈ జిల్లా రైతుల కష్టసుఖాలు తెలుసుకొని వారికి మంచి చేయాలని ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఈనాడు జగనన్న రెడ్డి గారు, ఈనాడు జగనన్న ఏ విధంగా రైతులకి అండగా ఉన్నారో మనం అందరం కూడా చూసాం. ఒక ఫ్యాక్టరీ విషయమే కాదు, మీరు చూస్తే రైతు భరోసా కేంద్రాల్ని మీ గడప వద్దకే తీసుకొచ్చారు. ఈరోజు మీరు పండించే పంటకి గిట్టుబాటు ధర ఇస్తున్నారు. మీకు రైతు భరోసా కేంద్రాల నుంచి విత్తనాలు గాని ఎరువులు గాని పురుగు మందులు గాని అన్ని కూడా దగ్గరలోనే అందుబాటులోకి తీసుకురావడం మనం చూస్తున్నాం. అలాగే యంత్రాలను కూడా ఈరోజు సబ్సిడీ ద్వారా గ్రూప్స్ పెట్టి మరి ఏ విధంగా మీకు అందిస్తున్నారో మీరు చూస్తున్నారు. ఇలా రైతుకి ఎక్కడ భారం కాకుండా మామూలుగా చంద్రబాబు నాయుడు చెప్పాడు వ్యవసాయం దండగా అన్నాడు. కానీ వ్యవసాయం చేసేవాళ్ళు లేకపోతే మనకు అన్నం పెట్టే వాళ్ళు ఉండరు. ఎంత డబ్బుంటే మాత్రం ఏం లాభం, తినడానికి 4 మెతుకులు లేకపోతే. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ గారు రైతు బాంధవులు రైతులు బాగుండాలి, రైతులు బాగుంటేనే అందరూ కూడా సుఖంగా ఉంటారని నమ్మారు. కాబట్టి ఈరోజు అన్ని రకాలుగా వారికి అన్ని సంక్షేమ పథకాలు అందిస్తూనే రైతుకు కావలసిన అన్ని సపోర్ట్ చేస్తూనే ఈ జిల్లాలో మొన్నొచ్చినప్పుడు అమూల్ ఫ్యాక్టరీ ఓపెన్ చేసేటప్పుడు చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ బకాయిలన్నీ కూడా ఇవ్వటం జరిగింది. అలాగే విజయా డైరీ మూసేయటం వల్ల పాడి రైతులు నష్టపోతుంటే ఈరోజు అమూల్ వాళ్ళ ద్వారా ఆ డైరీని ఓపెన్ చేయించి ఈ జిల్లా పాడి రైతులు అందరి జీవితాల్లో వెలుగులు నింపారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అలాగే ఈరోజు శ్రీ వెంకటేశ్వర కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ కూడా ఈ అమౌంట్ ని రిలీజ్ చేయడమే కాకుండా మళ్లీ దీన్ని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ గా కూడా ఇక్కడ పెట్టి రైతుల్ని ఆదుకుంటానని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం మనందరూ కూడా గమనించాల్సిన విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. సో రైతులకి కావాల్సింది, పేదవాళ్ళకి కావాల్సింది, మహిళలకి కావాల్సింది ఏదైనా కూడా ఆ కుటుంబ సభ్యులుగా చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ రెడీగా ఉన్నారు. ఆయన అడుగుజాడల్లో ఆయన సైనికులైనా మేమైనా బిఎం మధుసూదన్ గారైనా ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైనా కూడా
మేమంతా కూడా మీ కుటుంబ సభ్యులుగా మీ కష్టాలను దూరం చేస్తూ మీ అవసరాలను తీర్చడమే మా బాధ్యతగా ముందుకు వెళ్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు రైతు పక్షపాతి అయిన జగన్ మోహన్ రెడ్డి గారు 21.36 కోట్ల రూపాయల్ని రైతులకు వేసినందుకు ఆయన కేబినెట్ లో మంత్రిగా చాలా గర్వపడుతున్నాను, చాలా సంతోషిస్తున్నాను. ఈ జిల్లా రైతులందరి తరఫున కూడా జగన్ అన్నకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ ఇప్పుడే మన వాళ్ళు చెప్పారు, సో ఏదో ఈ కన్సాలిడేట్ కార్మికులు అని చెప్పి ముందున్న ఎండి వెంకటేశ్వరరావు, సో ఆయన ఈ షుగర్ ఫ్యాక్టరీ మూసేయడానికి ప్రధాన కారకుడని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. సో ఆయన ఇలాంటిది ఎందుకు చేశాడో ఎవరికీ తెలియదు. ఇప్పుడే మా వాళ్ళు వచ్చిన తర్వాత చెప్పారు కాబట్టి ఇది కూడా జగనన్న దృష్టికి తీసుకువెళ్లి వాళ్ళకు కూడా అన్యాయం జరగకుండా న్యాయం జరిగే విధంగా మేమందరం కూడా మాట్లాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ శ్రీ వెంకటేశ్వర కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలో కాళహస్తి నుంచి 165 మంది కార్మికులు ఉన్నారు, ఎంప్లాయీస్. వాళ్ళకి 9.58 కోట్ల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే నగరికి సంబంధించి 147 మంది ఉన్నారు, వాళ్ళకి 8.54 కోట్ల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే తిరుపతికి సంబంధించి 46 మంది ఉన్నారు, 2.62 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇతరులు 10 మంది ఉన్నారు, వారికి 58 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రోజు ఎంప్లాయీస్ అందరికీ కూడా పండగ రోజని మేము నమ్ముతున్నాం. సో మీ కుటుంబాలతో మీరు పండగ చేసే అవకాశం జగనన్న ఇచ్చినందుకు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకొని అన్నకి అండగా నిలబడమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్.